ప్రజా చైతన్య యాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా హుస్నాబాద్ శాసనసభ్యుడు ఆర్థిక మరియు పౌర సరఫరాల శాఖ హుజూరాబాద్ పత్రికా మిత్రులు క్షమించాలి, మన్నా హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గారి నియోజకవర్గంలో ప్రజా చైతన్య యాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సభను నిర్వహించడం జరిగింది. ఆ సభలో ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక మరియు పౌర సరఫరాల శాఖకు సంబంధించి పౌర సరఫరాల శాఖలో జరుగుతున్న అవినీతి బాగోతాల గురించి విస్పష్టంగా నిర్దిష్టంగా ఈ రాష్ట ప్రభుత్వం మీద ఈటల రాజేందర్ గారి మీద ఆరోపణలు చేయడం జరిగింది. వాటికి సంబంధించి నిన్న ప్రభుత్వం వైపు నుంచి గాని లేదా పౌర సరఫరాల శాఖ మంత్రి నుంచి గాని వివరణతో కూడిన పత్రికా ప్రకటన గాని ప్రజలకు సమాచారాన్ని గాని అందిస్తారని మేము ఆశించినాం. కానీ దొడ్డు బియ్యంను సన్న బియ్యం చేసే దాంట్లో లేవి వరిధాన్యం మరడంలో అదేవిధంగా మిల్లింగ్ చేసే రైస్ విషయంలో రవాణా సౌకర్యాల విషయంలో వీటి మీద 100 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. దీంట్లో ప్రత్యక్షంగా మంత్రి గారికి వాటాలు ఉన్నాయి, ఇతర వివరాలతో కూడుకున్న చాలా అంశాలను అక్కడ ప్రస్తావించడం జరిగింది. అయితే మేము ఆశించినాం నిన్న ప్రభుత్వం వైపు నుంచి వీటికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు గాని జరిగిన లావాదేవీలకు సంబంధించి వివరిస్తారనుకున్నాం. ఒకవేళ మేము మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పిదాలు ఉంటే ఖచ్చితంగా అంశాలను లేవనెత్తుతారని ఆశించినాం. కానీ దురదృష్టవశాత్తు నిన్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాట్లాడిన పెద్దలందరూ మమ్మల్ని తిట్టడానికి దూషించడానికి నోటికొచ్చిన భాషను ఉపయోగించడానికి పరుషమైన పదజాలాన్ని మా మీద ఉపయోగించడానికే తమ సమయాన్ని అంతా కేటాయించారు. అదే సందర్భంలో సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రలు విఫలం చెందడంతో సహనం కోల్పోయి అసహనంతో విచక్షణ రహితంగా ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు, ఈ ఆరోపణలు ఏవి కూడా ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడడం జరిగింది. ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా సవాలు విసురుతున్నా, హుజూరాబాద్ లో సవాలు చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నాము, ప్రతి అంశము వాస్తవము, ఇందులో ప్రభుత్వం విచారణకు ఆదేశించినా నిరూపిస్తాము లేదా సంబంధిత శాఖ మంత్రి గాని లేదా ఎవరైనా సీనియర్ మంత్రులు గాని చర్చకొచ్చినా కూడా వీటికి సంబంధించిన సంపూర్ణమైన వివరాలతోనే చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నా, చేసిన ఆరోపణలకు కూడా కట్టుబడి ఉన్నాము. మీరు మాట్లాడిన భాష, మీ శాసనసభ్యులు మాట్లాడిన భాష సమస్యను పక్కదోవ పట్టించి మీ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ రెడ్డిని 2 మాటలు అంటే తిరిగి ఆయన 10 తిట్లు తిడతాడు. అసలు సమస్యను పక్కదోవ పట్టిద్దామని మీరు ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఆ ప్రయత్నంలో మీరు విఫలం చెందక తప్పదు. నిర్దిష్టమైన ఆరోపణలు చేసినప్పుడు ప్రభుత్వం నుంచి వివరణ ప్రజలు ఆశిస్తున్నారు. మమ్మల్ని తిట్టాలనుకుంటే మీకు చాలా సందర్భాలు ఉన్నాయి, ఎప్పుడైనా మీరు తిట్టవచ్చు. కానీ ఇప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ గారే సజీవ సాక్ష్యము ఈ అవినీతికి, కేసీఆర్ గారి దోపిడీకి, ఆయన శాఖలో ఆయన పాల్పడుతున్న అవినీతికి. మళ్ళొకసారి నిర్దిష్టంగా నేను ఆరోపణ చేస్తున్నా,
నిజంగానే ఈటల రాజేందర్ గారు నిజాయితీ పరుడే అయితే దీని మీద ఆయననే ప్రజలకు వివరణ ఇచ్చుకోవాలి. తెలంగాణ సమాజానికి రేషన్ కార్డులు 31 జిల్లాల ప్రకటన వచ్చిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పాత 10 జిల్లాల పేరు మీద కోట్ల రూపాయల ఆర్డర్లు గుంటూరులో ఉండే ప్రింటింగ్ ప్రెస్ కి ఇచ్చి 50 లక్షల రూపాయలు సొమ్ము నొక్కిన మాట వాస్తవం కాదా? రాష్ట్ర ప్రభుత్వం 31 జిల్లాల నోటిఫికేషన్ ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 31 జిల్లాలుగా విడగొడుతున్నామని చెప్పి ప్రకటన ఇచ్చి అధికారికంగా చర్యలు చేపడుతున్న సమయంలో పాత 10 జిల్లాల పేరు మీద మీరు రేషన్ కార్డులు ప్రింటింగ్ ఇవ్వవలసిన అవసరం ఉన్నదా? ఇచ్చిన వాటికి కోట్ల రూపాయల బిల్లులు అధికారి పెండింగ్ పెడితే అధికారితో మీరు పోట్లాడి వాళ్లకు పేమెంట్ ఇప్పించిన మాట వాస్తవం కాదా? ఆ పేమెంట్ విషయంలోనే మీకు పౌర సరఫరాల కమిషనర్ గారికి వివాదం వచ్చిన మాట వాస్తవం కాదా? ఈ అన్నింటి వివరాలను ముఖ్యమంత్రి గారికి అధికారులు ఫిర్యాదు చేసిన మాట వాస్తవం కాదా? ఇవాళ పాత 10 జిల్లాల పేరు మీద ఏవైతే రేషన్ కార్డులు ప్రింట్ అయినాయో గోదాముల్లో మూలుగుతున్నాయి. ఎందుకంటే జిల్లాలు కొత్తవైనాయి, రేషన్ కార్డులు పాత జిల్లాల పేరు మీద ఉన్నాయి. నిరుపయోగంగా కోట్ల రూపాయల రేషన్ కార్డు గోదాములో మూలుగుతున్న మాట వాస్తవం కాదా? ఈ సూటి ప్రశ్నకు రాజేందర్ గారు సమాధానం చెప్పాలి. కులం పేరు మీదనో, ఉద్యమకారుడి పేరు మీదనో, కమ్యూనిస్టు పేరు మీదనో మీరు తప్పించుకున్నామని చూస్తే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు. నేను నిర్దిష్టంగా ఆరోపణ చేస్తున్నా, బాధ్యత కలిగిన శాసనసభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మీ మీదనే నేరుగా సూటిగా ఆరోపణ చేస్తున్నా. 100 కోట్ల రూపాయలు మీ తప్పిదాల వల్ల పౌర సరఫరాల శాఖ మీద బ్యాంకులలో లోన్లు తీసుకొచ్చి మిత్తి కట్టలేక పౌర సరఫరాల శాఖ దివాలా అంచులో ఉన్నది. ఇది ఈటల రాజేందర్ గారి మీద నేను చేస్తున్న ఆరోపణ నెంబర్ 1. నెంబర్ 2, ఇక అల్లుడు అది ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.